అందరికీ నమస్కారం. జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. మేము ఈరోజు మీ ముందుకు తెలంగాణ చరిత్ర మీద ప్రశ్నలు తీసుకొచ్చాం. ఇలాంటి ప్రశ్నలు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము మొత్తం 20 ప్రశ్నలు పొందుపరిచాం. ఒక్కొక్క ప్రశ్నకు 5 పాయింట్స్ చొప్పున మొత్తం 100 పాయింట్లకి మీకు ఎన్ని జవాబులు తెలుసో కింద కామెంట్ చేయండి. ఈరోజు మొదటి ప్రశ్న, హైదరాబాద్ ఎప్పుడు భారతదేశంలో చేరింది? 13/9/1948, 16/9/1948, 24/11/1949, 1/11/1949. ఆన్సర్ 24/11/1949. హైదరాబాద్ రాష్ట్రంలో సైనిక చర్య కోసం వాడిన కోడ్ ఏమిటి? ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ ఆప్లో, ఆపరేషన్ నిజాం, ఆపరేషన్ పోలో. ఆన్సర్ ఆపరేషన్ పోలో. హైదరాబాద్ రాష్ట్రంపై జరిగిన సైనిక చర్య సమయంలో మన రక్షణ మంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, బల్దేవ్ సింగ్, రాజగోపాలాచారి, బల్దేవ్ పటేల్. ఆన్సర్ బల్దేవ్ సింగ్. భారత జాతీయ కాంగ్రెస్లకు అధ్యక్షత వహించిన తొలి తెలుగువాడు ఎవరు? పట్టాభి సీతారామయ్య, వి ఆనందాచార్యులు, టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవ రెడ్డి. ఆన్సర్ పట్టాభి సీతారామయ్య. సమైక్య ఆంధ్రప్రదేశ్నకు తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు, ఎంకే వెల్లోడి, నీలం సంజీవ రెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి. ఆన్సర్ కొండా వెంకటరంగారెడ్డి. ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చిన పాలకుడు ఎవరు? నిజాం అలీ ఖాన్, సికిందర్ జా, నసీరుద్దీన్ ఔలా, నిజాం ఉల్ ముల్క్. ఆన్సర్ నిజాం అలీ ఖాన్. గోల్కొండ ఏ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచినది? కలంకారీ, నూలు వస్త్రాలు, వజ్రాలు, ముత్యాలు. ఆన్సర్ వజ్రాలు. పయ్యారం శాసనం ఎవరి చరిత్ర గురించి తెలుపుతోంది? కొండవీటి రెడ్లు, బాదామి చాళుక్యులు, శాతవాహనులు, కాకతీయులు. ఆన్సర్ కాకతీయులు. భారతదేశాన్ని తన మాతృభూమిగా పేర్కొన్న మహిళ ఎవరు? మదర్ థెరిసా, మేడం బ్లావట్స్కీ, అనీబ్సెంట్, మేడం క్యూరీ. ఆన్సర్ అనీబ్సెంట్. గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు ఎప్పుడు విలీనం చేశాడు? 1687, 1677, 1667, 1697. ఆన్సర్ 1687. ముల్కీ ఉద్యమం అనగానేమి? ఆంగ్లేయుల వ్యతిరేకత, ఉర్దూ అభివృద్ధి, రెవెన్యూ సంస్కరణలు, ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత. ఆన్సర్ ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత. తెలంగాణలో తొలి స్వతంత్ర సమరయోధుడిగా చరిత్రకారులు ఎవరిని పేర్కొన్నారు? ముచారిజ్ ఉద్ దౌలా, మౌలి విలాయత్ అలీ, సయ్యద్ అహ్మద్ దెహిల్వి, షామ్స్ ఉల్ ఉమ్రా. ఆన్సర్ ముచారిజ్ ఉద్ దౌలా. కరీంనగర్లోని మున్నుల గుట్ట దేనికి ప్రసిద్ధి? వైదిక స్థావరం, విద్యా కేంద్రం, జైన స్థావరం, బుద్ధ స్థావరం. ఆన్సర్ జైన స్థావరం. తెలంగాణ రాష్ట్రంలో బొమ్మల పరిశ్రమకు ఏ పట్టణం ప్రసిద్ధి? గద్వాల్, నిజామాబాద్, నిర్మల్, మెదక్. ఆన్సర్ నిర్మల్. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరులకు హక్కులు ఏ ఆర్టికల్ ప్రకారం కలవు? Part-3C Article 12-35, Part-3C Article 11-25, Part-3D Article 10-12, Part-3D Article 15-20. ఆన్సర్ Part-2-3C Article 12-35. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరులకు ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్ ప్రకారం కలవు? Part-3C Article 50A, Part-3C Article 51A, Article 4D Article 50C, Article 4A Article 51A. ఆన్సర్ Part-4A Article 51A. తెలంగాణలోని ఏ పట్టణం బొగ్గు పట్టణం అంటారు? ఖమ్మం, రామగుండం, కరీంనగర్, మంచిర్యాల. ఆన్సర్ ఖమ్మం. ఈ 18వ ప్రశ్న జతపరచండి. ఇందులో Part-1లో మీకు 4 ప్రశ్నలు ఇస్తున్నాం, వాటికి Part-2లో ఉన్న 4 సమాధానాలతో మీరు జతపరచండి. Part-1లో భూదానోద్యమం, సతీ సహగమనం, ఉప్పు సత్యాగ్రహం, వితంతు వివాహం. Part-2లో ఆన్సర్లు వీరేశలింగం, వినోబా భావే, రాజా రామ్మోహన్ రాయ్, గాంధీజీ. ఆన్సర్స్ భూదానోద్యమం, వినోబా భావే, సతీ సహగమనం,
రాజా రామ్మోహన్ రాయ్, ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ, వితంతు వివాహం వీరేశలింగం. 19వ ప్రశ్నలో 4 ప్రశ్నలు ఇస్తున్నాం. అంబేద్కర్, గాంధీజీ, ఇందిరాగాంధీ, సర్దార్ పటేల్. పార్ట్ బిలో 4 సమాధానాలు ఉన్నాయి. 2, 10, 1869, 19, 11, 1917, 31, 10, 1875, 14, 4, 1891. వీటితో మీరు జతపరచండి. ఆన్సర్, అంబేద్కర్ 14, 4, 1891, గాంధీజీ 2, 10, 1869, ఇందిరాగాంధీ 19, 11, 1917, సర్దార్ పటేల్ 31, 10, 1875. 20వ ప్రశ్న, ఇది కూడా జతపరచండి. ఇందులో పార్ట్లో 4 ప్రశ్నలు ఇస్తున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, అంబేద్కర్. పార్ట్ బిలో 4 ఆన్సర్లు ఉన్నాయి, వీటితో జతపరచండి. ఆన్సర్లు సమతాస్థల్, చైత్యభూమి, కిసాన్ ఘాట్, విజయఘాట్. లాల్ బహదూర్ శాస్త్రి విజయఘాట్, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్, రాజీవ్ గాంధీ సమతాస్థల్, అంబేద్కర్ చైత్యభూమి. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సందేహాలు మరియు సలహాలు కింద కామెంట్ చేయండి. మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం 7999538269 కి వాట్సాప్ చేయండి. ధన్యవాదాలు.